హ్యాపీ మార్నింగ్ నేను పాండు హైదరాబాద్ నుంచి ఎస్ మనం కొన్ని విషయాలు ఒకసారి చూద్దాం చాలామంది ఈవెన్ యువత కూడా ఈ రోజుల్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడి వెనుదిరుగుతున్నారు జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా ఒక గోల్ లేకుండా ఒక కమిట్మెంట్ లేకుండా ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం ఏదో ఉన్నామా అంటే ఉన్నామా అనుకుంటా ఉన్నారు ఎస్ మరి లైఫ్లో ఎదగాలి అంటే అవకాశాల కోసం వెయిట్ చేయకుండా అవకాశాలను సృష్టించుకున్న వారే లైఫ్లో సక్సెస్ అవుతారన్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి దీనికన ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక అడవిలో ఒక కుక్క వెళ్తూ ఉంది దానికి బాగా ఆకలి అవుతూ ఉంది ఏదన్నా దొరికితే తిందామన్న ఆలోచనతోటి కుక్క వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది అలా వెళ్తూ ఉంటే దానికి ఒక కుందేలు పిల్ల కనిపించింది ఎస్ కుక్కని కుందేలు చూసింది కుందేల్ని కుక్క చూసింది కుందేలు అనుకుంటుంది కుక్క నన్ను తీరేటట్టుగా ఉందని చెప్పేసి అది పరిగెత్తడం స్టార్ట్ చేసింది దాని వెంట కుక్క కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది ఆ కుందేలు పరిగెత్తడం స్టార్ట్ చేసింది ఎస్ రాళ్లల్లో రప్పల్లో వంపుల్లో దిబ్బల్లో చెట్లల్లో కొమ్మల్లో రాసుకుంటూ గీసుకుంటూ పరిగెడుతూ 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 ఒక చెట్టు తొరలో జొరబడింది ఎస్ మరి కుక్క దాన్ని వెంటాడుతూ 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 ఆ చెట్టు వరకు వెళ్ళింది ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది దాన్ని చూస్తూ ఉంది అప్పుడు ఆ కుందేలు అన్నది కుక్కతోటి ఇంకా వెళ్ళవా ఎంతసేపు ఉంటావు ఇంకా అని అంటే అప్పుడు ఆ కుక్క అన్నదంట కుందేలతో వెళ్తాను కానీ నీకంటే నేను బలంగా ఉన్నాను నీకంటే నేను బాగా పరిగెత్తగలను అయినా నన్ను తప్పించుకొని ఎలా పరిగెత్తగలిగావు అని చెప్పేసి కుందేలను అడిగిందంట బాగా అర్థం చేసుకోండి నీకంటే నేను బలంగా ఉన్నాను నీకంటే నేను బాగా పరిగెత్తగలను నన్ను తప్పించుకొని ఎలా పరిగెత్తగలిగావు అని చెప్పేసి కుక్క అడిగిందంట అప్పుడు ఆ కుందేలు అన్నదంట ఎస్ బాగా అర్థం చేసుకోండి ఆ కుందేలు అన్నదంట కరెక్టే నువ్వు చెప్పేది నీకంటే బలహీనంగానే ఉన్నాను నీకంటే కొన్ని పరిగెత్తలేను అయినా నువ్వేమో లంచ్ కోసం పరిగెత్తుతున్నావు నేనేమో లైఫ్ కోసం పరిగెత్తుతున్నాను నువ్వేమో లంచ్ కోసం పరిగెత్తుతున్నావు నేనేమో లైఫ్ కోసం పరిగెత్తున్నాను అందుకే నీ నుంచి తప్పించుకోగలిగానని చెప్పి చెప్పడం జరిగిందంట ఎస్ అంటే ఇక్కడ లంచ్ ముఖ్యమా లైఫ్ ముఖ్యమా జీవితమును అని ఒక్కసారి ఆలోచిస్తే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఒక పూట కోసం ఒక రోజు కోసం ఒక నెల కోసం ఒక సంవత్సరం కోసం కానీ ఈ పూటకైనా రోజుకైనా నెలకైనా సంవత్సరానికైనా ఏదో ఒక పని చేస్తూ ఉంటామా జీవితాన్ని గడుపుతూ ఉంటాం కానీ ఫ్యూచర్ ఒక లైఫ్ ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలంటే ఇంకా నా జీవితం ఎండ్ కాబోతుంది నా జీవితం అంతం కాబోతుంది అన్న రీతిలో నువ్వు ఎప్పుడైతే కృషి చేస్తావో అప్పుడే జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వగలుతావు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి కసిని పెంచుకోండి దాని తగ్గట్టుగా కృషి చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో మీరు పైకి ఎదగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్